సార్, మీ పేరు? అనేది నా పేరు వెంకట్రాములు. వెంకట్రామరెడ్డి గారు ఎక్కడ నుండి? లింగపల్లి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రిటైర్డ్ ఎంప్లాయీ. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినక నుండి ఆరోగ్యశ్రీ, రాహుల్ గాంధీ ఆరోగ్య పథకం కింద లాంచ్ చేస్తూ ఉంటారు, అది ఎలా లాంచ్ చేస్తే బాగుంటుంది, ఎలా లాంచ్ చేస్తారనుకుంటారు? ఇంతకుముందు ఎవరికైతే ఉన్నదో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ వస్తే ఇంకా చాలా సంతోషపడతారు. మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తా అంటారు కదా, అవి కూడా ఇచ్చి గరీబ్ వాళ్ళకు మాత్రం ఆరోగ్యశ్రీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే సార్, 500 రూపాయలకు గ్యాస్ బాటిల్ ఇస్తా అంటారు, కార్డు ఉన్న వాళ్ళకైనా కార్డు లేని వాళ్ళకైనా, అది ఎలా ఇస్తే బాగుంటుంది? కార్డు ఉన్న వాళ్ళకు, కార్డు లేని వాళ్ళకి ఎలా ఇస్తే బాగుంటుంది, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనుకుంటారు? అన్నమాట తప్పరు కదా, వాళ్ళు ఇవ్వాలి కదా, ఇవ్వలే తీయాలే కదా. కార్డు అందరికీ ఇస్తారు, అందరికి ఇవ్వాలి, అందరికి ఇస్తేనే 500ది సక్సెస్ అవుతుంది అది. ఓకే సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 పథకాలు అమలు చేస్తుంది అని అంటుంది, 6 గ్యారెంటీలు ఇచ్చింది, 6 గ్యారెంటీలకి 2 గ్యారెంటీలు ఇప్పుడైతే అమలు చేసింది, అవి రైట్ అంటారా? ఇంకా 6 పథకాలలో అసలు ఏం చేంజెస్ చేయాలి సార్? వెయిట్ చేయాలి, ఇక దాని గురించి చెప్పలే కదా. ఏం చేయాలి అసలు 6 పథకాలలో? ఇప్పుడు ఫ్రీ బస్కి ఉంది, లేడీస్కి ఫ్రీ బస్సు, తర్వాత రైతు బీమా పెంచారు, వీటికెళ్ళి ఇంకేమైనా అమలు చేయాలంటే ఏం అమలు చేస్తే బెటర్ ఉంటాయి? అన్నీ అమలు చేస్తారు అనుకుంటారు ప్రజలైతే, అన్నీ అమలు చేయాలి, అన్నీ అమలు చేస్తారు. ఓకే, హాయ్ సార్, మీ పేరు? నా పేరు అంజనేయులు. వెజిటేబుల్ మార్కెట్. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ప్రజాభవన్లో ప్రజాప్రస్థానాన్ని పెట్టింది కదా, తర్వాత ఇప్పుడు అది అమలు అవుతారంటున్నారు, అక్కడ రెస్పాన్స్ ఎలా వస్తుంది అనుకుంటారు? అమలు అయితే అది 2 అమలైపోయింది కదా, ఇంకా 4 ఉంటాయి, ఏదైనా చేస్తే అమలు అవుతాయి, కాకుండా ఏం పోదు అనుకో. సో ఇప్పుడు అందరికీ గ్యాస్ 500 రూపాయలకి ఇస్తా అంటారు, అసలు అది ఎలా అమలు చేస్తారనుకుంటారు? కార్డు ఉన్న వాళ్ళకైనా కార్డు లేని వాళ్ళకైనా ఈ గ్యాస్ అనేది అందరికీ వర్తిస్తుంది, కానీ ఇప్పుడు ప్రజెంట్లో కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, తర్వాత కొత్త రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకు తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు 500 అంటే ఎవరు పడితే వాళ్ళే తీసుకుంటుంటారు, ఉన్నోళ్ళు లేనోళ్ళు డబల్ తీసుకుంటారు. ప్రస్తుతానికి పాత కార్డుల వాళ్ళకి ఇచ్చి కొత్త కార్డులు జనవరిలో ఇస్తే వాళ్ళకు అప్పుడు అమలు అవుతాడు, అది సక్సెస్ అవుతుంది 3వది. ఇప్పుడు ఆడవాళ్ళకు ఫ్రీ బస్ సర్వీసెస్ అని మొదలుపెట్టారు, దానివల్ల ఆటో వాళ్ళు అయినా కానీ చాలా స్ట్రైక్ చేస్తారు, చాలా బంద్ చేయాలని కోరుకుంటారు, మీరేమంటారు దాని మీద? దాన్ని మేము ఏమేమంటాం, వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఆటో యూనియన్ వాళ్ళు, వాళ్ళు డబ్బులు వెళ్తలేవు, దేనికి లేదు, మీరు ఆటోలు బంద్ చేసుకుంటాము, ఏం చేయాలి, మాకు జాబులు చూపెట్టి అంటున్నారు. మరి వీళ్ళు ఏం చేస్తారు, చదివిన వాళ్ళకి ఉన్న వాళ్ళకే జాబులు లేవు, ఈ ఆటోల వాళ్ళు ఎక్కడికి ఏం చేస్తారు, వాళ్ళకి ఏం ఉద్యోగాలు లేవు. ఒక ఇంట్లో ఒక కుటుంబం నడవాలంటే 10 మంది బతుకుతారు ఒక ఆటో నడిపించి, లక్షల ఆటోలు ఉన్నాయి, లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి చూడండి. దాన్ని తీసేయాలండి, తీసేయకపోతే బాగుండేవు. ఇది ఆడవాళ్ళు ఎవరి వాళ్ళు ఇంట్లో చెప్పకుంటాం, మేము ఆ ఇంటికి పోతాం, ఈ ఊరికి పోతాం, యాదగిరి గుట్టకు పోతాం, ఇంట్లో వెళ్ళిపోతున్నారు, ఇంట్లో గొడవలు ఆల్మొగలకు పిల్లలకు ఈ రకంగా అవుతుంది. అది ఏదో అక్కడ కర్ణాటకలో వచ్చిందని ఇక్కడ తెలంగాణలో ఈ ఫిరిబాసి పెట్టినందుకు ఇంట్లో అంతా అయోమయంగా ఉంది.